ఇసుక బ్రేకింగ్ న్యూస్. ఎన్నికల నగారా మోగడానికి సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎవరు ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి జంప్ అవుతున్నారన్నది ఈ రాజకీయ నిపుణులకు సైతం అంతు చిక్కడం లేదు. ఒకవైపు వైసీపీలో మార్పులు చేర్పులతో అసంతృప్తి పీక్స్ కు చేరుతుంటే, మరోవైపు టీడీపీ జనసేన పార్టీల వైపు సీనియర్ లీడర్లు ఎదురు చూపులు చూస్తున్నారు. దీంతో ఆ రెండు పార్టీలో చేరికలు ఊపందుకుంటున్నాయి. ఇక త్వరలోనే జనసేనలోకి కొనతాల రామకృష్ణ చేరుతున్నారు. నిన్న హైదరాబాద్ లో కొనతాల రామకృష్ణ జనసేనాని పవన్ కళ్యాణ్ ను కలిశారు. మంచి రోజు చూసుకుని కొనతాల జనసేనలోకి చేరుతున్నట్లు వెల్లడించారు. ఇక ఆయన అనకాపల్లి ఎంపీ సీట్ను ఆశిస్తున్నట్లు సమాచారం. అయితే అందరూ కొనతాల కాంగ్రెస్ లోకి వెళ్తారని భావించారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. ఎస్ వాసు, ఏపీలో కూడా రాజకీయాలు పూర్తిగా అంతు చిక్కడం లేదు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఉన్న ఫలంగా ఏదైతే కొనతాల రామకృష్ణ పవన్ కళ్యాణ్ భేటీ, ఆ తర్వాత జనసేనలో చేరతారంటూ కూడా ఇప్పుడు సమాచారం అందుతుంది. సో దీనికి సంబంధించిన వాస్తవం ఎంత వాసు? సునీత, కొనతాల రామకృష్ణ ఉత్తరాంధ్రలో చాలా కీలకమైన నాయకుడు. గతంలో మాజీ మంత్రిగా కూడా పనిచేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డికి చాలా సన్నిహితంగా ఉండేవారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఆయన సర్దుగా ఉండిపోయారు. ఏ పార్టీకి కూడా ఇది కాకుండా ఉండిపోయారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కమిటీ పేరుతో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవల ఆయన 15 రోజుల క్రితమే ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రెస్ మీట్ లో కూడా ఆయన త్వరలోనే రాజకీయాల్లో యాక్టివ్ కాబోతున్నారు, ఏ పార్టీలు చేరతారని త్వరలోనే చెప్తానని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ కలిసినటువంటి కొనతాల పార్టీలో చేరేందుకు ఇష్టం చూపించడంతో త్వరలోనే మంచి రోజు చూసుకుని మంగళగిరిలో ఆయన జనసేనలో చేరబోతున్నారు. ఆయన వర్గీయులు కూడా ధృవీకరించారు. ఆయన నిన్న పర్సనల్ గా పవన్ కళ్యాణ్ తో కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఆయన కొనతాల అనకాపల్లి ఎంపీ సీట్ ఆశిస్తున్నారు. అయితే ప్రస్తుతం పొత్తులో భాగంగా టీడీపీ నుంచి కూడా చాలా మంది ఆశావాహులు అక్కడ నుంచి పోటీ చేసి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో కొనతాల మరి అక్కడ ఎంపీ సీట్ ఏ విధంగా సర్దుబాటు చేస్తారనేది ఆలోచించాల్సిన విషయమే. లేదా కొనతాల మరి ఏదైనా వేరే ఆలోచనతో ఏమన్నా ఆయన చేరుతున్నారని కూడా త్వరలోనే ప్రకటిస్తామని చెప్తున్నారు. ఇంకా కొనతాల అధికారికంగా అయితే తను పార్టీలు చేస్తున్నారు ప్రకటించిపోయినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ కలవడం జరిగింది. పవన్ కళ్యాణ్తో చర్చించడం జరిగింది. ఉత్తరాంధ్ర సమస్యలపై కూడా పవన్ కళ్యాణ్తో చర్చించడం జరిగింది. గత కొంతకాలంగా ఆయన కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం, ఎందుకంటే షర్మిల కాంగ్రెస్ అధ్యక్షులు అవుతుంది, కొనతాల లాంటి మాజీ మంత్రులు చాలా మంది కూడా చేరుతున్నారని కూడా చాలా ప్రచారం జరిగింది. కానీ కొనతాల మాత్రం షర్మిల పిసిసి అధ్యక్షులు ప్రకటించిన అనంతరం జనసేనలో చేరేందుకు ఇష్టం చూడటం కొంత ఆసక్తికరంగా మారింది. ఇక్కడ రాజకీయాలను కూడా మరి కొనతాల అధికారికంగా మరికొన్ని రోజుల్లోనే జనసేనలో చేరే అవకాశం ఉంది. మరి జనసేనలో చేరిన అనంతరం కొనతాలకి ఎటువంటి సర్దుబాటు చేస్తారనేది కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఇప్పటికీ అనకాపల్లికి టీడీపీ నుంచి చాలా ఆశావాహులు కూడా పోటీ పడే పరిస్థితి కనిపిస్తుంది. మరి పొత్తులో భాగంగా రెండు పార్టీలు ఏ విధంగా కొనతాలను ఏమన్నా ముందుకు తీసుకొస్తారు లేకపోతే ఏంటనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి 2-3 రోజుల్లో అయితే మొత్తం క్లారిటీ వచ్చే అవకాశం